our hearts beat to the city streets. We began to feel the fire. So welcome everyone to Finland, our sixth country, and welcome to Helsinki. So today we are going to cover major attractions, but as we are walking through, we found some beautiful park. So let me show you that first. So not sure what's the name of this park. We just found it as we were walking to the market street or the Helsinki market. And there is one sculpture here in between this park. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే ఇదే షిప్లో మేము వచ్చాము ఇక్కడికి స్టాకాం నుంచి హెల్సింకీకి. చాలా మంచి ఎక్స్పీరియన్స్, తప్పకుండా చేయాల్సిన ఇన్ కేస్ మీరు స్టాకాం కానీ హెల్సింకీలో ఉంటే. బోత్ వేస్ ఉంటుంది ఈ షిప్, సిల్జా లైన్ అంటారు దీన్ని. సో డీటెయిల్స్ ఇంకా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్క్ వి ఫౌండ్ బ్యూటిఫుల్ చర్చ్, బ్యూటిఫుల్ కెథడ్రల్. వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది ఈ కెథడ్రల్. పార్క్ మధ్యలో ఉండడం వల్ల దానికి అందం కూడా ఎక్కువ వచ్చింది. సో మన మెయిన్ వాళ్ళు హెల్సింకీ కెథడ్రల్ కూడా చూస్తాము. This is Helsinki Market, and from here we are going to board the ferry to Sea Fortress. But before that, if you are hungry, you can eat some food here. Of course, we didn't find much of the vegetarian options here. So it's now the time to board the ferry. సో ఫెరీ ఎక్కి మా ప్రయాణం సాగించాము. ఈ ఫెరీ కాస్ట్ 9 యూరోస్ ఉంటుంది అడల్ట్కి. కిడ్స్కి అయితే బిలో 7 ఇయర్స్ ఫ్రీ, 7 ఇయర్స్ ఎబో కిడ్స్కి అయితే 4.5 యూరోస్. అండ్ టోటల్ జర్నీ టైం మేబీ 20 to 30 మినిట్స్ ఉంటుంది. చాలా త్వరగా మీరు ఫోర్ట్రెస్కి వెళ్ళిపోతారు. సో ఫైనలీ సీ ఫోర్ట్రెస్కి వచ్చేసాం. సో అందమైన ఫోర్ట్, ఆ ఫోర్ట్రెస్. సో యాక్చువల్ 1917లో ఫిన్లాండ్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ ఫోర్ట్ని వాళ్ళు ఎక్వైర్ చేశారు. సో అప్పటి నుంచి దీన్ని ఫోర్ట్రెస్ ఆఫ్ ఫిన్లాండ్, దాన్నే సియోమిలినా అంటారు. సో అలా దీనికి ఆ పేరు వచ్చింది. ఫోర్ట్ మీరు చూసుకోవచ్చు 1868 నుంచి 1870 ఆ టైం ఉంది. కానీ 1970లో ఏందో చెప్పాను కదా, ఫిన్లాండ్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఫిన్లాండ్కి వచ్చింది ఇది యాక్చువల్గా. సో యాక్చువల్గా బిల్డింగ్ వైపు చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుంది దీప్తి? నాకు అదే కరెక్ట్గా స్టేట్ ఐలాండ్ ఇలాగే ఒకటి ఉంటుంది ఏరియా, ఆ ఏరియా పేరు మర్చిపోయాను. సో అక్కడ కూడా ఇలాగే ఉంటాయి యాక్చువల్గా, ఓల్డ్ మ్యూజియం టైప్. స్టేట్ ఐలాండ్ అంటే యాక్చువల్ న్యూయార్క్లో ఒక బొరో, ఒక పార్ట్. న్యూయార్క్ సిటీ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 బొరోస్. సో ఈ ఫోర్ట్రెస్ని స్వేబర్గ్ కూడా అంటారు. స్వేబర్గ్ అంటే ఫోర్ట్రెస్ ఆఫ్ ది స్వీడిష్. సో అది సులభమైన ఫోర్ట్రెస్ ఆఫ్ ది ఫిన్లాండ్కి మారింది. సో వన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీరు ఒకవేళ టికెట్ తీసుకుంటారు కదా చూసుకోండి, వన్ వే టికెట్ అయితే ఆ టికెట్ మర్చిపోకండి, పారేయకండి. ఇంకటి రిటర్న్లో కూడా మరి అదే సేమ్ టికెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఫెరీకి. సో ఇక్కడ ఒక కెథీడ్రల్ అనుకుంటున్నాను, ఈ ఆ చర్చ్ ఇది సుమెలినా చర్చ్. సో ఈ చర్చ్ చూద్దాం, బ్యూటిఫుల్గా ఉంది. చర్చ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ద ఫోర్ట్రెస్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ కొంచెం చర్చ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇప్పుడు మనం చూసిన చర్చ్. నెక్స్ట్ మనం వచ్చేసాం యాక్చువల్గా ఫోర్ట్రెస్కి. ఫోర్ట్రెస్ వాల్స్ చూడొచ్చు మీరు. సో మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్దాం పదండి. లెట్స్ గో ఇన్సైడ్. సో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ బ్యాలెస్ట్ రూమ్ ఉంది, అది ఏంటో చూసుకుందాం. ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి కానీ ఎక్కువ ఒప్పిక లేదు నాకు. సో ఇక్కడి నుంచి చూపిస్తాం మీకు, చాలా బాగుంది బిల్డింగ్ అయితే. సో బ్యాలెస్ట్ రూమ్ చూసారు, ఇప్పుడు నెక్స్ట్ మ్యూజియం చూద్దాం. మ్యూజియం లోపల ఎంట్రీ ఏమైనా ఉందో లేదో తెలియదు, ఫ్రీయో మాకు తెలియదు. మీరు చూసుకోవచ్చు పైన రెండులో రాశారు, ఫినిష్లో కూడా రాశారు, స్వీడిష్లో కూడా రాశారు. సో మెలినా మ్యూజియం ఇంకా స్వే బాక్స్ మోస్ట్. సో వీఆర్ అవుట్ ఆఫ్ ద షాప్ ఆర్ ద మ్యూజియం. సో లెట్స్ మూవ్. టోటల్గా యాక్చువల్గా 8 ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ, 8 ఐలాండ్స్ చుట్టూరా ఈ ఫోర్ట్. సో ఫోర్ట్ రియల్ సైడ్ ఇప్పుడు వచ్చినట్టున్నాం, ఇప్పుడు దాకా జస్ట్ ఎంట్రీయే.
సో ఇప్పుడు మనం అదండి ఇప్పుడు యాక్చువల్గా రియల్గా ఎంటర్ అవుదాం ఫోర్ట్రెస్లో. సో లెట్స్ ఎంటర్ ద ఫోర్ట్రెస్. ఉందా వెళ్ళడానికి? ఎప్పుడు చాలా పాత ఫోర్ట్ కాబట్టి చూసుకోవచ్చు మీరు. బాగుందా? లుక్ ఎట్ దోస్ బాల్స్. సో ఇండియా దాటా కూడా, ఇండియా దాటి వేరే కంట్రీ వచ్చినా కూడా ఫోటో దాటలేనని. సో ఇందాక చెప్పాను కదా కొన్ని ఐలాండ్స్ ఉంటాయని, చాలా స్మాల్ ఐలాండ్స్ అంటే దూరం స్మాల్ కనిపిస్తున్నాయి చూడండి అవి ఐలాండ్స్. ఇక్కడ యాక్చువల్గా చూస్తున్నారు మీకు కనిపిస్తుందో తెలియదు, అది ఎస్టోనియా అంటున్నారు. ఆర్ మేబీ తెలియదు మరి ఏంటో, కొంతమంది అంటున్నారు ఆర్ మేబీ దిస్ పార్ట్ ఈజ్ ఎస్టోనియా. సో క్యానన్స్ గురించి రాశారు, ఆ క్యానన్స్ని శాండ్ టాపర్ అంటారు, శాండ్ టాప్ క్యానన్స్. సో ఐ థింక్ రష్యన్ డిఫెన్స్ కోసం వాడేవారు అప్పుడు. సో టెంపరేచర్ బాగానే ఉంది యాక్చువల్గా, మరీ అంత చల్లగలేదు. కోట్ వేసుకున్నాను కానీ అంత ఉంటే బెటర్, సడన్గా డ్రాప్ అవచ్చు టెంపరేచర్. కానీ మంచిగా ఉంది, ప్లెజెంట్గా ఉంది వాక్ చేయడానికి అయితే ఫోర్ట్. There are actually some more places to visit in Helsinki. As the video length is large, I'll put them in the next video. So please wait for my next video. Until then, bye. So mali next video lo kaladam, appudu taak selavu. So loud as the hour.